Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam current affairs lo bhaganga ee roju oka 10 amshalanu cherchiddam. Andulo mottamodati aqua bill anna. Aqua bill anedi entante aqua rangam anedi భారతదేశ ఆర్థిక వ్యవస్థలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి దానికి దాని ఆర్థిక వ్యవస్థలో దీనికి కీలక పాత్ర అన్నది మనకు తెలిసిందే. అయితే గతంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆక్వా రైతులకు చేయూతను ఇవ్వడం కోసం ఆక్వా చేపల మేత బిల్లు 2020 గాని అదే విధంగా ఆకు ఏపీ చేపల పెంపకం నాణ్యత నియంత్రణ సంబంధించిన 2020 బిల్లును నిన్న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం చేత 2020 న్యూ ఆక్వా బిల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్లుగా మనం భావించవచ్చు. రెండవది ఏం రాశానంటే వైఎస్ఆర్ చేయూత అనేది ఒక వార్తగా రాశాను. ఈ వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకాల కింద నేటి నుంచి మహిళలకు పశు పంపిణీ అనేది జరుగుతుంది. ఈ పశు పంపిణీ ఏంటంటే కోరిన మహిళలకు స్వయం ఉపాధి అనుకోండి లేదా స్వయం పోషణ కోసమై ఆవులను గేదెలను మేకలను గొర్రెలను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి అందజేస్తుంది. దానికై కొంత ధనాన్ని కూడా ప్రభుత్వం వెచ్చిస్తుంది అన్నదానికి సంబంధించింది. సో ఇది వైఎస్ఆర్ చేయూత అనేది. ఈ వైఎస్ఆర్ చేయూత ఆసరా కింద కేవలం పశువులే కాక కొందరికి ధనాన్ని కూడా అందించి వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడానికి చిరు వ్యాపారాలు చేసుకోవడానికని ఇందులో పథకంలో కూడా ఉంది. అయితే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొన్ని బ్రాండెడ్ కంపెనీలతోటి లింక్ అనేది చేసి ఇవ్వడం వల్ల జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పాలకు పాడి పరిశ్రమకు సంబంధించినది కూడా అమూల్తో ఒప్పందం చేసుకొని ఈ పాడి మొత్తాన్ని కూడా అమూల్ సంస్థకు అమ్మే విధంగా రైతులకు నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా ఒక కార్యక్రమం చేశారన్నది తెలుస్తుంది. వైఎస్ఆర్ జగనన్న భూ శాశ్వత హక్కు భూ రక్షణ అనే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే డ్రోన్ల సహాయంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమిని మొత్తాన్ని సర్వే చేసి దానికి రాతితో సరిహద్దులను పాతి ఎవరి ఏ ప్రాంతానికి ఏ ప్రాంతం ఎవరికి చెందిన భూమిగా నిర్ధారించడం కోసం శాశ్వతమైన పద్ధతిలో దీనికోసమే ల్యాండ్ సెటిల్మెంట్ అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర అన్న. ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఇండియా చైనా అంటే టిబెట్ చైనాలోని టిబెట్ భాగం ఇండియా మరియు బంగ్లాదేశ్లలో ప్రవహిస్తుంది. సో ఈ బ్రహ్మపుత్ర నదిని టిబెట్ కానీ చైనాలో కానీ ఫ్యాంగాంగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇండియాలో బ్రహ్మపుత్ర అన్న. సో ఈ బ్రహ్మపుత్రాయిని గంగాతో కలిసిన తర్వాత పద్మ అనే పేరిట బంగ్లాదేశ్లో ఉన్న ఇది ఒక అంతర్జాతీయ నది అని చెప్పవచ్చు. అయితే భారతదేశంతో తరచుగా భూ సరిహద్దు ఘర్షణకు దిగుతున్న చైనా అరుణాచల్ సమీప ప్రాంతంలో ఈ యొక్క 60 గిగావాట్లతోటి ఒక ఐడల్ ప్రాజెక్టు నిర్మించడానికి చైనా ప్రణాళిక చేసింది. అదేవిధంగా భారతదేశం కూడా అరుణాచల్ ప్రదేశ్లో 10 గిగావాట్లతోటి మరో ఐడల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. అంటే బ్రహ్మపుత్ర నది పైన ఐడల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఇండియా అండ్ చైనా రెండు కూడా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టబోతున్నాయన్నది మనకు అర్థమవుతుంది. నావల్ బ్రహ్మోస్. సో ఇటీవల కాలంలో ఈ బ్రహ్మోస్ పరీక్షలు అధికమైనవి. వాస్తవంగా బ్రహ్మోస్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మాస్కోస్ నది ఈ రెండింటి పేరిట బ్రహ్మోస్ అనే పేరు పెట్టాం. మొదట్లో ఈ క్షిపణి సూపర్ సానికే ఇప్పటికీ మొదట్లాగానే కానీ సూపర్ సానిక్ మొదట్లో అయినప్పటికీ ఇది ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించదు. ఇప్పుడు దీన్ని మూడింటిలో అంటే అరౌండ్ 3 ఫ్యాక్టోరియల్ 9 దాదాపుగా ఎట్లా ఉపరితలం నుంచి నీటిలోకి కానీ ఉపరితలం నుంచి గాల్లోకి కానీ ఉపరితలం నుంచి ఉపరితలంలో కానీ వైస్ వర్స చివరికి దీన్ని హైపర్ సూపర్ సానిక్ గా డెవలప్ చేసి అంటే ధ్వని కంటే 3 నుంచి 5 రెట్ల వేగం ఎక్కువగా ప్రయాణించే విధంగా తయారు చేసి జలంతర్గాములు అంటే భూ సముద్ర గర్భంలో కూడా వీటిని ప్రయోగించడంత శక్తివంతంగా తయారు చేశారు. దీని రేంజ్ ప్రస్తుతం 290 నుంచి 400 కిలోమీటర్లు ఉన్న క్రమక్రమంగా దీన్ని పెంచి 1800 కిలోమీటర్ల వరకు చేయాలని చెప్పేసి రెండు డిఆర్డిఓ భారతదేశానికి చెందిన వాళ్ళు అదేవిధంగా రష్యా సైనిక
అవసరాలు తీర్చే సంస్థలు రెండు ప్రయత్నం చేస్తున్నాను. బుక్ బ్యాక్ అన్న ఈ బుక్ బ్యాక్ అన్న కేంద్ర పథకం ఏంటంటే మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడంలో భాగంగా చేపట్టిన ఒక కొత్త పథకం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ పోస్టల్ అన్నాను సాధారణంగా ఇటీవల కాలంలో భారతదేశం ఒక కొత్త అంటే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కును ఇవ్వాలన్న ఒక ప్రయత్నం చేశారు. దీని ప్రకారం ప్రవాస భారతీయులకు ఈ పోస్టల్ బ్యాలెట్ దీని ఏమన్నా అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనే దాన్ని అందించడం వల్ల వారి నుంచి ఓటులు పొందవచ్చు అన్నది ఒక పథకం చేపట్టినట్టుగా తెలుస్తుంది. తర్వాత బురేవి బురేవి అనేది ఏంటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలని అతలాకుతలం చేసిన నిగర్ లాంటి ఒక తుఫాను. ఇది బంగాళాఖాతంలో ఏర్పడి ఈనాడు శ్రీలంకను అతలాకుతలం చేసిన ఒక మహా తుఫాను. ఇది దీన్ని ఏమని పిలిచామంటే బురేవి అనే పేరుతో పిలిచినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు భారత శాస్త్రవేత్త మరియు ఔషధ దిగ్గజ కంపెనీ సిఫ్లా యొక్క అధినేత అయిన యూసుఫ్ అమీద్ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు 2050 దాకా అమల్లో ఉంటుందని తర్వాత దాన్ని చేంజ్ చేస్తారు అంటే ఆయన పైన ఉన్న గౌరవం ఆయన రసాయన శాస్త్రానికి చేసిన సేవ గుర్తింపుగా ఈ కార్యక్రమం చేసినట్టుగా తెలుస్తుంది. అంగారకుడిపై ఆక్సిజన్ ఇంధన ఉత్పత్తి చేయవచ్చు అని దీని ద్వారా అంతరిక్షంలో మనం ఆక్సిజన్ అంతరిక్ష ప్రయాణికులు ఎవరైతే వ్యోమగాములు ఉన్నారో వారికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచవచ్చు అని చెప్పేసి భారత శాస్త్రవేత్త విజయ రమణి గారు ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ అనేది చేశాడన్నది మనకు తెలుస్తుంది. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.